వీడియోని నేను ఇంగ్లీష్లో చేశాను. 3 లక్షలకి పైగా స్టూడెంట్స్ చూసారనమాట. సో చాలామంది ఏంటంటే ఇదే వీడియో తెలుగులో కూడా చేయమని అడిగారు. సో ఈ వీడియోలో నేను కేవలం తెలుగులో చేస్తున్నానండి. మన స్టూడెంట్స్ ఏంటంటే కట్ ఆఫ్ క్రాస్ కాలేరు. కొన్నిసార్లు వచ్చేసి మనకి కొన్ని ఆన్సర్స్ తెలియవు కదా, అండ్ మనకి అలా ఆన్సర్స్ తెలియనప్పుడు ఆ క్వశ్చన్ మొత్తం వదిలేసేకంటే ఇలా ఇలా చీట్ కోడ్స్ అనేది ఏమన్నా ట్రై చేస్తే అట్లీస్ట్ మనకి కొన్ని మార్క్స్ వచ్చే ఆస్కారం ఉంటుంది. గెస్ చేసి మనం ఈ చీట్ కోడ్ ఎలా అప్లై చేయొచ్చో మనం ఈ వీడియోలో చూద్దామండి. అండ్ డిస్క్లెయిమర్ వచ్చేసి ఈ మీకు వచ్చిన ఆన్సర్స్ అన్నీ కూడా రాసేసి ఏవైతే రావో అప్పుడే ఈ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వండి. నేను ఈ చీట్ కోడ్స్ చెప్పిన తర్వాత టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా చెప్తానండి, ఎలా అయితే మనం ఎక్కువ స్కోర్ చేసుకోవచ్చో ఎంసెట్లో. సో ఫస్ట్ వచ్చేసి మనం ఈ చీట్ కోడ్ చూద్దామండి. ఎంసెట్లో మొత్తంగా 160 క్వశ్చన్స్, 160 క్వశ్చన్స్ అనేది ఉంటాయన్నమాట. ఈ 160 క్వశ్చన్స్ని కూడా మనము 4 భాగాలుగా విభజించుకుంటున్నాం. 40 క్వశ్చన్స్, 40 క్వశ్చన్స్, అలాగే 40 క్వశ్చన్స్ అండి. సో ఇప్పుడు మీకు ఇక్కడ దాకా అయితే అర్థమైందని అనుకుంటున్నాను. మనకి టోటల్గా మనకి మొత్తంగా ఎంసెట్ క్వశ్చన్లు వచ్చేసి 160 ఉంటాయండి. ఆ 160ని ఏంటంటే మనం 4 భాగాలుగా విభజించుకున్నాం అన్నమాట. ఆన్సర్స్ వచ్చేసి మనకి సొల్యూషన్స్ వచ్చి తెలుసు కదా, ఏ పి సి డి, ఈ 4 ఆప్షన్సే ఇస్తారు మనకి ఎంసెట్లో. ఈ 4 ఆప్షన్స్లోనే మనకి అన్ని ఆన్సర్స్ అనేవి ఉంటాయి. అదైతే మనకు తెలిసిన విషయమే. మనకి తెలియని విషయం ఏంటంటే క్వశ్చన్ పేపర్లో ఉన్న 160 క్వశ్చన్స్లో 40 ఆన్సర్లు వచ్చేసి ఏ ఉంటాయి, 40 ఆన్సర్లు వచ్చేసి బి అని ఉంటుంది, 40 ఆన్సర్లు వచ్చేసి సి, మిగిలిన 40 వచ్చేసి డి అని ఉంటుందండి. అంటే లైన్గా కాదు, అంటే లైన్గా కాకుండా జిగ్జాగ్ ఫార్మాట్లో ఏబిసిడి అనేవి ఆన్సర్లు అయితే లైన్గా ఉండవు. అంటే 1st 40కి ఆన్సర్ ఏ, 2nd 40కి ఆన్సర్ బి, అలా ఉండవు. కానీ మొత్తం క్వశ్చన్ పేపర్లో ఉన్న 160 క్వశ్చన్లో 40 ఆన్సర్లు వచ్చేసి మాత్రం ఏ ఉంటుందండి, 40 ఆన్సర్లు వచ్చేసి బి ఉంటుంది, 40 ఆన్సర్లు వచ్చేసి సి ఉంటుంది, 40 ఆన్సర్లు వచ్చేసి డి ఉంటుంది. అంటే చాలామంది అడుగుతారు అయితే ఫస్ట్ నుంచి 40th క్వశ్చన్ వరకు ఆన్సర్ ఏ ఉంటుందా, లైక్ 41st, నెక్స్ట్ 40 క్వశ్చన్స్కి వచ్చేసి ఆన్సర్ బి ఉంటుందా అంటారు. ఇది కాదండి, 1 నుంచి 160 క్వశ్చన్స్లో ఏ 40కైనా ఆన్సర్లు ఏ ఉండొచ్చు, ఏ 40కన్నా ఆన్సర్లు బి ఉండొచ్చు, ఏ 40కన్నా సి ఉండొచ్చు, అలాగే ఏ 40కన్నా డి ఉండొచ్చు. అలాగే చాలామంది స్టూడెంట్స్ వచ్చేసి మేడం మాకు టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా చెప్పండి, ఎలా ప్రిపేర్ అవుతే మాకు మంచి మార్క్స్ వస్తాయి ఎంసెట్లో అని కూడా అడుగుతారండి. సో ఈ వీడియోలో అది కూడా మనం చూద్దాం. సో ఫస్ట్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే స్టడీ ప్లాన్. అంటే మనకి లాస్ట్ కొన్ని రోజులే మిగిలినాయి కదండి ఎగ్జామ్స్కి. సో మనం ఏం చేయాలంటే ఒక టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకుని అది స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. రోజుకి అట్లీస్ట్ మనం ఆ చాప్టర్స్ ఏదైతే టైం టేబుల్లో ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసుకునే తీరాలి. అలా మనం స్ట్రిక్ట్గా ఫాలో అయినట్లయితే మనం ఈజీగా ఎంసెట్ అనేది పాస్ అయిపోవచ్చు. అండ్ నేను ఆల్రెడీ లాస్ట్ 15 డేస్కి మీరు ఎలా చదవాలి అనే స్టడీ ప్లాన్ ఆల్రెడీ ప్రిపేర్ చేసి వీడియో చేశానండి. ఆ వీడియో లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా ఆ వీడియో చూడాలనుకుంటే మీరు డిస్క్రిప్షన్ బాక్స్లోకి వెళ్ళి ఈ వీడియో అయిపోయిన వెంటనే చూడొచ్చండి. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ ఏంటండి, టైం మేనేజ్మెంట్. టైం మేనేజ్మెంట్ ఏంటంటే ఈ టోటల్గా ఎగ్జామ్లో వచ్చేసి 160 క్వశ్చన్స్ ఉన్నాయండి. 160 క్వశ్చన్స్ అంటే చాలా ఎక్కువ క్వశ్చన్స్. ఇవి సాల్వ్ చేయాలంటే మనకి టైం మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ముఖ్యం. మనం ఏం చేయాలంటే ఎగ్జామ్లో ఫస్ట్ మనకి వచ్చిన ఆన్సర్స్ ఈజీగా సాల్వ్ చేసే ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రాసేసి తర్వాత మనకి కష్టం అనిపించినవి, మనకి అంతగా రానివి ఆ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేస్తే ఈజీగా టైం మేనేజ్మెంట్ అనేది అవుతుంది. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ డిఫికల్ట్వి వాళ్ళకి రానివి అన్నీ సాల్వ్ చేస్తారు, లాస్ట్లో టైం అనేది మిగలదు. సో అప్పుడు ఏంటంటే ఏవైతే ఈజీగా రాసేయచ్చు ఈజీగా సాల్వ్ చేసేయచ్చు వాటికి కూడా మనకి టైం అనేది ఉండదు. అందుకనే ఫస్ట్
ఫస్ట్ ఏంటంటే ఏవైతే ఈజీగా ఉన్నాయో అవి సాల్వ్ చేసేసేయండి, తర్వాతే హార్డ్ క్వశ్చన్స్ అండ్ ఏవైతే మనకి రావో ఆ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. ఇది నా సెకండ్ ఇంపార్టెంట్ టిప్. థర్డ్ ఇంపార్టెంట్ టిప్ వచ్చేసి ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్, అంటే లాస్ట్ 10 ఏళ్ళ ఎంసెట్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి కనుక సాల్వ్ చేస్తే అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఒక అవగాహన అనేది వస్తుంది, అంటే ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి ఎగ్జామ్లో, అది మనకి ఈజీ అనిపిస్తుందా కష్టం అనిపిస్తుందా అన్నీ కూడా మనకి తెలుస్తుంది, ఒక ఐడియా అనేది వస్తుంది, అదొక అడ్వాంటేజ్ అండి. సెకండ్ అడ్వాంటేజ్ వచ్చేసి లాస్ట్ అంటే లాస్ట్ 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఎంసెట్ పేపర్స్ ఏవైతే ఫాలో అవుతామో అందులోంచి 40 నుంచి 50% క్వశ్చన్స్ వచ్చే రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అంటే ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం వచ్చేసి 40 నుంచి 50% క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ నుంచే వస్తాయండి. సో మనం ఈ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ అనేవి చూసుకుంటే మనం ఈజీగా ఎగ్జామ్లో మంచి మార్క్స్తో పాస్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ టిప్ వచ్చేసి మాక్ టెస్ట్ ఆర్ మోడల్ పేపర్. మనం మాక్ టెస్ట్ కనుక రాస్తే ఆ టైం మేనేజ్మెంట్ అనేది మనకు తెలుస్తుందండి. అంటే ఏంటంటే మాక్ టెస్ట్ అంటే ఏంటంటే సేమ్ ఒక ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ చేస్తాం కదా మనం ఇంటర్మీడియట్లో లేకపోతే టెన్త్లో ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ఎలా అయితే రాస్తామో అలాగే ఇక్కడ మనకి ఎంసెట్కి వచ్చేసి మాక్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. మాక్ టెస్ట్లో ఏంటంటే అదే సేమ్ ఎగ్జామ్లో ఎంత టైం అయితే ఉంటుందో అంతే టైం పెట్టుకోండి మాక్ టెస్ట్కి కూడా. ఎగ్జామ్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయో మాక్ టెస్ట్లో అన్నీ క్వశ్చన్స్ ఉంటాయి. మనకు ఆన్లైన్లో చాలా మాక్ టెస్ట్ క్వశ్చన్ పేపర్స్ అనేది దొరుకుతాయండి. సో అది కనుక మీరు సాల్వ్ చేస్తే ఏదైనా క్వశ్చన్ దగ్గర స్టక్ అవుతున్నారా లేకపోతే ఏదైనా మీకు రాని క్వశ్చన్ వచ్చిందా లేకపోతే ఎక్కడైనా టైం వేస్ట్ అవుతుందా ఎగ్జామ్లో ఇవన్నీ మీకు తెలుస్తుంది, ఒక ఐడియా అనేది వస్తుంది. సో దట్ అవి సేమ్ మిస్టేక్స్ మీరు రిపీట్ చేయకుండా ఉంటారు ఫైనల్ ఎగ్జామ్లో. అదొక అడ్వాంటేజ్. అండ్ రెండో అడ్వాంటేజ్ ఏంటంటే మాక్ టెస్ట్ మీరు మాక్ టెస్ట్ ఎగ్జామ్ తీసుకుంటున్నప్పుడు మీకు ఏవైతే మిస్టేక్స్ వస్తున్నాయో మీరు ఏవైతే తప్పులు చేస్తున్నారో అవి కనుక మీరు ఒక చిన్న బుక్లో నోట్ డౌన్ చేసుకున్నట్టయితే ఆ మిస్టేక్స్ మీరు ఒకసారి చదువుకున్న వెంటనే ఆ మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ చేయకుండా ఉంటారనమాట. ఫస్ట్ వచ్చేసి మేక్ నోట్స్ ఆఫ్ ఇంపార్టెంట్ ఫార్ములా. అంటే ఏంటంటే మనం ఒక చిన్న నోట్స్ అనేది మెయింటైన్ చేసి ఆ నోట్స్లో ఏదైతే ఇప్పుడు మ్యాథ్స్లో ఫిజిక్స్లో ఏవైతే ఇంపార్టెంట్ ఫార్ములా ఉంటాయో అవన్నీ రాసుకున్నట్లయితే ఎగ్జామ్ ముందు జస్ట్ ఒకసారి మనం అలా ఆ నోట్స్ చూసుకుంటే అన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ అనేది మనం రివిజన్ చేసుకున్నట్లు ఉంటుంది. ఎగ్జామ్లో మనకి ఈజీగా గుర్తొచ్చి మనం ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసుకోగలుగుతాం. నెక్స్ట్ వచ్చేసి స్టడీ ఎర్లీ అవర్స్. అంటే మార్నింగ్ మార్నింగే తెల్లవారుజామునే మనం చదివితే మనకి ఈజీగా అది ఏదైనా గుర్తుండిపోతుందండి. సో మార్నింగ్ 5:30 ఆ టైం నుంచి మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తే మనము మామూలుగా 2 గంటల్లో చదివేది ఎర్లీ మార్నింగ్ చదివితే 1 గంటలోనే మనకి ఆ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది, మనం ఎక్కువ కాలం కూడా గుర్తుపెట్టుకోగలుగుతాం. సో రాత్రి వరకు చదివే కంటే తెల్లవారుజామునే చదవడం చాలా బెస్ట్ టిప్ అండి. రివైజ్ డైలీ అంటే ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ జస్ట్ ఎగ్జామ్ 1 రోజుల ముందు 1 రోజు ముందు రివిజన్ మొదలు పెడతారండి. అలా కాకుండా మీరు ఆ రోజంతా ఏదైతే చదివారో జస్ట్ పడుకునే 1 గంట, 1.5 గంటన్నర ముందు రివైజ్ చేసుకుంటే అది గుర్తుండిపోతుంది అనమాట. అంటే మనం అదే రోజు చదివి అదే రోజు రివిజన్ చేసుకోవడానికి అడ్వాంటేజ్ ఏంటంటే అది ఎక్కువ కాలం మనకి గుర్తుంటుంది అండ్ ఎగ్జామ్లో కూడా మనం ఈజీగా గుర్తు తెచ్చుకుని రాసేస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్టడీ ఇన్ అ సైలెంట్ ప్లేస్. అంటే మనం ఒకవేళ హాల్లో కూర్చుంటే లేకపోతే 4 ఉన్న చోట కూర్చుంటే డిస్టర్బ్ అవుతాం అనమాట, అంటే అంత కాన్సన్ట్రేట్ చేయలేము చదవడానికి. సో ఒక సైలెంట్ ప్లేస్లో మీరు కనుక కూర్చొని చదివితే ఈజీగా మీరు ఏదైతే చదువుతున్నారో అది కరెక్ట్గా డైరెక్ట్గా మీ బ్రెయిన్లోకి అనేది వెళ్ళిపోతుందండి. సో ఎప్పుడు కూడా స్టడీ ఇన్ అ సైలెంట్ ప్లేస్. నెక్స్ట్ వచ్చేసి క్లియర్ యువర్ డౌట్స్ ఇమ్మీడియట్లీ. అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాన్సెప్ట్ చదివిన తర్వాత మీకు కనుక డౌట్ వస్తే అది వెంటనే అదే రోజు క్లియర్ చేసేసుకోండి, అది నెక్స్ట్ డేకి వెళ్ళకుండా అదే రోజు కనుక మనం డౌట్స్ క్లియర్ చేసేసుకుంటే. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే డౌట్సే కదా రేపు అడుగుదాం ఎల్లుండి క్లియర్ చేసుకుందాం అలా అనుకుంటారు, ఒక డౌట్స్ క్లియర్ చేసుకోవడం మర్చిపోయి అదే కనుక మీకు ఎగ్జామ్లో వస్తే అప్పుడు మీకు కష్టం అవుతుంది. అందుకే మీరు ఏం చేస్తారంటే ఎప్పుడు ఏ డౌట్స్ వచ్చినా మీ ఫ్రెండ్స్నో లేకపోతే మీ లెక్చరర్స్నో ఎవరినో ఒకరిని అడిగి వెంటనే డౌట్స్ అనేది క్లియర్ చేసేసుకోండి.
నెక్స్ట్ వచ్చేసి బీ కాన్ఫిడెంట్. చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఎంత చదివినా వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉండరు, మేము ఫెయిల్ అయిపోతాం మేము మర్చిపోతాం అనుకుంటారు. అలా కాదండి, మీరు కాన్ఫిడెంట్గా ఉంటే మీరు చదివిన దానికంటే ఎక్కువ మార్క్స్ మీకు వస్తాయి. అదే మీరు కాన్ఫిడెంట్గా లేకపోతే, మీరు ఎప్పుడు భయం భయంగా ఉంటే మీరు చదివింది కూడా మర్చిపోయే ఆస్కారం ఉంటుంది. అందుకే ఎప్పుడు కూడా కాన్ఫిడెంట్గా పాజిటివ్గా ఉండండి. ఇప్పుడు వచ్చేసి మనం ఎంసెట్ ఎగ్జామ్ డే టిప్స్ చూద్దామండి. ఎగ్జామ్ డే టిప్స్ ఏంటంటే ఆ రోజు ఎగ్జామ్ రోజు చేయాల్సిన పనులు. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి రీచ్ ఎగ్జామ్ సెంటర్ ఎట్లీస్ట్ బిఫోర్ 1 అవర్, ఎట్లీస్ట్ ఒక గంట ముందైనా మీరు ఎగ్జామ్ సెంటర్కి అనేది రీచ్ అవ్వాలండి. ఎందుకంటే చెప్పలేము మనం, ట్రాఫిక్ ఉండొచ్చు లేకపోతే ఇంకేమైనా అనుకోని అవాంతరాలు ఎదురవ్వచ్చు. అందుకని ఎప్పుడు కూడా ఒక గంట ముందే ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉండేలాగా చూసుకోండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఒకవేళ ఎగ్జామ్ సెంటర్ కనుక ఒకే సిటీలో ఉంటే అట్లీస్ట్ ఒకరోజు ఎగ్జామ్ కన్నా ఒకరోజు ముందే మీరు వెళ్ళి ఆ సెంటర్ కనుక చూసుకున్నట్టయితే బెస్ట్ అండి. సో దట్ ఎగ్జామ్ రోజు మనకి సెంటర్ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాము. నెక్స్ట్ వచ్చేసి హాల్ టికెట్ అండ్ అడ్మిట్ కార్డ్ ఈజ్ మస్ట్. ఓకేనా? సో హాల్ టికెట్ అడ్మిట్ కార్డ్ మాత్రం మర్చిపోకండి. సో నెక్స్ట్ టిప్ వచ్చేసి చెక్ యువర్ డీటెయిల్స్ ఆన్ అడ్మిట్ కార్డ్ ఆర్ హాల్ టికెట్. అంటే అడ్మిట్ కార్డ్లో హాల్ టికెట్లో మీ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా, మీ నేమ్ మీ ఎగ్జామ్ డేట్ టైమ్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఏమైనా రాంగ్ ఉంటే వెంటనే కరెక్ట్ చేసుకునే ప్రయత్నాలు చేయండి, అది చెక్ చేసుకోవడం బెస్ట్. చెక్ యువర్ క్వశ్చన్ పేపర్, ఇట్ షుడ్ బీ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. మీ క్వశ్చన్ పేపర్ ఒక్కసారి చెక్ చేసుకోండి వచ్చిన వెంటనే. ఓన్లీ ఈ 2 లాంగ్వేజెస్లో ఉండాలండి, అది తెలుగు ఇంగ్లీష్లోనే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి రీచ్ అవుట్ టు ఇన్విజిలేటర్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ మెడికల్ అసిస్టెన్స్. మీ కనుక ఏమైనా మెడికల్ అసిస్టెన్స్ అవసరమైతే ముందుగానే మీరు ఇన్విజిలేటర్కి అనేది ఇన్ఫామ్ చేయడం బెస్ట్ అండి. అండ్ మీ ఎంసెట్ ఎగ్జామ్కి వచ్చేసి ఆల్ ద బెస్ట్ అండి. యూ క్యాన్ డూ ఇట్, జస్ట్ కాన్ఫిడెంట్గా పాజిటివ్గా ఉండండి. ఎగ్జామ్ ముందు రోజు న్యూ న్యూ టాపిక్స్ స్టార్ట్ చేయకండి. జస్ట్ ఎగ్జామ్ 2-3 డేస్ ముందు ఏదైతే చదువుకున్నారో జస్ట్ అవి రివైజ్ చేసుకోవడం బెస్ట్ అండి. సో మీకు ఈ వీడియో ఉపయోగపడిందని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే మీరు పక్కనే ఉన్న బెల్ ఐకన్ కనుక కొట్టినట్టయితే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి. ఈ వీడియోని కనుక లైక్ చేస్తే నేను ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకోసం చేస్తాను. అండ్ ఈ వీడియోని మీ అందరు ఫ్రెండ్స్తో క్లాస్మేట్స్తో షేర్ చేసుకోవడం అనేది మర్చిపోకండి. అండ్ వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.